అత్తమామలకి. ఒకవేళ వాళ్ళు వేరే ఉన్నా నువ్వు మంచి కూర కనుక వండుకుంటే, ఏది తల్లిదండ్రులు వేరే కనుక ఉంటే చక్కగా దీనిలో నీకు తగిన మైనలో మీ అత్తమామలకి ఎంత మంచి వంటకం చేస్తున్నప్పుడు తీసుకుని వెళ్ళాడు ప్రథమ ఫలం అది కనిపించే దేవుళ్ళు అండి మీ తల్లిదండ్రులు. వారిని చక్కగా చూడండి. రేపటి తరం మీరు కూడా తల్లిదండ్రులు అవుతారుగా. మరి మీకు కూడా మీరు ఏ కొలత అయితే ఇప్పుడు కొలుస్తారో రేపొద్దున అదే కొలత మరి మీకు ఇవ్వబడింది కాదంటారా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మంచి మాట. మరి పిల్లలిద్దరు కూడా చక్కని మాటలు తీసుకున్నారు, చక్కగా చెప్పారు. మనం బాధ్యత కలిగి ఉందామంటారా? పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి భారంగా ఉంటారు, భారంగా ఉండి పెద్ద పెద్ద నైకిరేస్తుంటారు. అమ్మా విన్నావా, వినవే, నువ్వు చంపేస్తున్నావు అమ్మని అంటున్నాడు ఒక ఆయన. నేను రోడ్డు ఎంపటి వెళ్తున్నా, చంపేస్తున్నావే నిన్ను, మేము తట్టుకోలేము, చచ్చిపోతున్నాం. ఎందుకు లేరా, నేనే చచ్చిపోతాను అంటుంది. అంటే ఆయన అంటాడు, నువ్వు సావు, నేను చచ్చినాకే చస్తావు నువ్వు. అనొచ్చు అంటారు అలాగా అనరాలా అనేవాళ్ళు. నిజంగా దేవుని పిల్లలు అలా అనరండి, అనకూడదండి. మరి ప్రథమ ఫలం పెట్టండి. మీకు ఒక విలువైన విషయం చెప్తాను. అమ్మగారు ఈరోజు ఇలాగా ఉండడానికి కారణం విలువైన విషయం ఏంటి తెలుసా? మా అమ్మని కూతురు కన్నా ఎక్కువ చూసిందని చెప్తాను నేను. మా అమ్మ మేము కారులో అలా దిగంగా ఉన్నాయి, మా అమ్మ ఇక్కడ కూర్చుని అమ్మ మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది ఎదుర్కొండ వెళ్ళి వాటేసుకునేది. ఒకప్పుడు ఏసైని తెలియకముందు వేరుగా ఉండేది, ఏసైని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు మాలోకి వచ్చిన తర్వాత అట్లా చూసేది. ముందుగా వండిన వంట ఫస్ట్గా పళ్ళెంలోకి అన్నీ తీసి ముందు ఆమె పెట్టేది. ఒక థమ్సప్ బాటిల్ తెచ్చుకుంటే తాగాలి అంటే పిల్లలకి పోయటం కాదు, నాకు పోయటం కాదు, మా అమ్మకు పోసేది. ఏది వండినా ఒకవేళ ఇంత పొట్లానే కనుక 10 రూపాయలు పెట్టి ఏదైనా పొట్లాలు తెస్తే ముందు కొంచెమైనా సరే దాంట్లో ఆమెకే పెట్టేది. అలా కొంచెం తింటూ మమ్మల్ని దీవించిన దీవెనలే ఈరోజు మీ తెల సొక్క వేసుకుని అక్కడ నిల్చోవడం జరిగింది. మీరు కూడా దీవించబడద్దు. వాళ్ళ చేత శాపనార్థాలు పెట్టించుకోవద్దు. నేను చెబుతున్నాను ఇది బాగా గుర్తుంచుకోండి ఈ మాట. నేను ఎంత చూసినా ఆమె చెప్పిస్తానే ఉంటుందని ఎవరిని అంటారు కాదు. మీరు చూడండి, బాధ్యత కలిగి చూడండి. ఏసయ్యా బాధ్యత కలిగిన వాడు. రైట్, మంచిది. నాలుగో మాట, ప్రపంచానికి ప్రపంచ మానవాడికి కావలసినటువంటి సందేశాలు నేను ఆ దినాల్లో ఆయన సిలువ వేస్తూ ఒక భయంకరమైన హింస, ఎట్లాంటి వాళ్ళకంటే రాజద్రోహులకి చాలా పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళకి వేసేటువంటి శిక్షని ఆ శిక్ష వేసి తీస్తుంటేనంట, అంటే ఆ ముళ్ళ కిరీటం పెట్టి చేతుల్లో మేకులు కొట్టి బాగా ఒళ్ళంతా సీరియస్ వేసి ఆ సిలువ యొక్క శిక్ష వేస్తామంటే భయంకరంగా వాళ్ళకి నోటుకు వచ్చిన బూతులు తిడతారండి. ఇంకే చచ్చిపోతున్నారండి, ఇంకేం చేసేది లేదు. ఆ తిట్లు తిట్టడం ప్రతి ఒక్కరు ఎవరైనా తిట్టాల్సిందేనండి. అయితే ఈయన ఒక డిఫరెన్స్ అయిన విధానంలో ప్రార్థన చేస్తున్నాడండి. తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు, వీరిని క్షమించు. ఆ మాట సిలువపై ఉన్నటువంటి ఈయనతో పాటు ఇద్దరిని దొంగలను కూడా సిలువ వేశారు, కుడివైపు ఒకడు ఎడం వైపు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏం చేశాడంటే చూశాడు, చూసి అమ్మ బాబు ఈయనేంటి ఇలాగ తిడతారు కదా. ఒక దొంగ అంటాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షింపబడి మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా, ఏంటి ఈ బాధలు ఎందుకు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఈ శిక్ష మనకు సరైందే, కానీ ఆయన ఏ నేరము, ఎందుకంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన వాళ్ళ కోసం చేస్తున్నాడు చూడండి, అయ్యా వాళ్ళకి తెలియదు అయ్యా మనం క్షమించని చేస్తున్నాడే, అది దైవత్వం.
ఆ దైవత్వాన్ని చూసినటువంటి ఈ దొంగ ఏం చేశాడంటే మారిపోయాడు. అయ్యా మీ రాజ్యం వచ్చినప్పుడు ఏం చేయాలా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో రెండవ మాట యేసు ప్రభు వారు పలికారు. ఆ పలికి ఏమిటది? నేను నీవు నాతో పరదేశిలో ఉండు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు ఆ మాట? ఏమ్మా దేవుని సన్నిధిలో పలికిన ఆరో మాట, యేసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వెంచి ఆత్మను అప్పగించింది. ఈ మాట మరి దేవుడు సిలువలో పలికినటువంటి ఏడో మాట ఐదో మాట నేను బాధపడుచున్నాను. యోహాను సువార్త 19:28 వచ్చింది. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దర్శపరుచున్నాను. మరి ఈ మాటకు అర్థం ఏంటంటే మరి యేసు ప్రభువారు మరి శరీరధారిగా ఈ లోకంలో జీవించినటువంటి జీవితం 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మరి ఎంతోమంది నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మరి భారం కలిగి ఎంతో మరి ప్రయాసతో ఎంతో మరి ఎన్నో ఆత్మలను రక్షించే విధానం మనం చూస్తాము. మరి యోహాను సువార్త 4:9 ఆ సమరయ స్త్రీ యూదుడమైన నీవు సమరయ స్త్రీనై నాకు నన్ను దాహానికి మరి ఎలా కలుగుచున్నావని ఆయనతో చెప్పాను. మరి దేవుడు ఈ లోకంలో 33 సంవత్సరాలు మరి ఈ లోకంలో జీవించినప్పుడు మరి మరి పాపంలో ఉన్నటువంటి ఈ స్త్రీని మరి రక్షించు నిమిత్తము మరి ఆ ఆత్మ కొరకు ఆయన ఎంతో దాహం కలిగి మరి జీవించాడు. మరి ఇక్కడ ఈ దాహం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి దాహం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మల రక్షణ కొరకైనటువంటి దాహంగా మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుడు తన పాపస్థితిని దేవుడు ఆ స్త్రీకి తెలియపరిచినప్పుడు ఆ స్త్రీ తన పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టినప్పుడు మరి మళ్ళా దేవుడు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. యేసు వాణ్ణి చూచి నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మరి ఆయన పనిని తుదముట్టించడం మరి యేసు ప్రభు వారికి ఆహారము పానమై ఉన్నదన్నమాట. ఎప్పుడైతే ఈ స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టిందో యేసు ప్రభు వారి యొక్క ఆకలి దాహం తీర్చబడింది అన్నమాట. అయితే సిలువలో ఎందుకు నేను దప్పిగొలుచున్నాను అని అన్నాడంటే దేవుడు ఇంకా తాను చనిపోతున్నాడు అన్నమాట. చనిపోయేటువంటి ఆ సమయం మరి దగ్గరికి వస్తున్నటువంటి ఆ సమయంలో మరి ఇంకా లోకంలో ఇంకా ఎంతోమంది నశించిపోతున్నారు, ఇంకా వారందరినీ రక్షించాలి అనేటువంటి ఆ మాటను ఉద్దేశించి నేను దప్పుకొచ్చున్నాను అని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఆత్మ కొరకైనటువంటి దాహంతో దేవుడు నేను దప్పుకొచ్చున్నాను అని చెప్తున్నారు. మరి ఈ మాటకు ఇదే అర్థం. దేవుడు ఈ మాటను దీవించుగాక. ఆమె యేసు ప్రభు వారి సిలువలో కలిసినటువంటి 4వ మాట మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితువని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మరి సిలువులో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయిచ్చుతివి అని యేసు ప్రభు వారు అడుగుతున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయంలో
యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇకను లోకంలో ఉన్నాను కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను ఎదుకు వచ్చుచున్నాను. పరిశుద్ధులమైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడుము. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు అంటున్నారు, మనము ఏకమైన లాగున దేవునితో ఆయన అంట ఏకమైనారంట. అంటే ఆయన ఆయన కలిసిపోయినారంట, ఐక్యపరచబడినారంట. కానీ మన ఇక్కడ సిలువులో ఆయన శ్రమ పొందుతున్న సమయంలో దేవా నీవు నన్ను చేయవచ్చు అని ఆయన పలుకుతూ ఉన్నారు. ఆ ముందు ఈ సంఘటన జరిగి కొన్ని దినాలు, మేబీ అప్రాక్సిమేట్లీ 1 or 2 days అనమాట. అప్పటి వరకు తోడైన దేవుడు సిలువును ఆయన చేయని విడిచిపెట్టాడు. యశగ్రంథ 59వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రక్షింపనేర్పినట్లు యోహమస్తం ఖర్చు కాలేదు, వెళ్ళేర్పినట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ దోషంలో మీకును మీ దేవునికి మధ్య అడ్డంగా వచ్చిన రాబడి దేవుడు ఎప్పుడైతే దోషాలు అడ్డంగా వస్తాయో పాపములు అడ్డంగా వస్తాయి దేవుడు చేయి విడిచిపెడుతూ ఉన్నారు. మరి యేసు ప్రభువు వారు ఏ పాపము చేయలేదు కదా, ఆయన ఎంతో పాపమే లేదు కదా. కానీ ఆయన్ని చేయి విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే మనందరి యొక్క పాపం కూడా యేసయ్య సిలువలో భరిస్తూ ఉన్నాడు. మన పాపాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. ఆయన పాపిగా మార్చబడలేదు కానీ ఆయన పాపంగా మార్చబడ్డాడు అన్నమాట. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అంతట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడు ఏం చేశాడంటండి, మనం ఆయన నీతిగా మార్చబడ్డానికి తన సొంత కుమారుని ఆయన పాపముగా మార్చాడనమాట. పాపమున్న చోట దేవుడు ఎప్పుడు కూడా నివాసం చేయడు. పాపమున్న చోట దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యేసు ప్రభువారి మీద మన పాపమంతా ఉంది, దేవుడు అక్కడ ఆయన్ని చెయ్యి విడిచిపెట్టాడనమాట. యేసు ప్రభువారు పలికిన ప్రతి మాటలో మాకు ఒక గొప్ప సందేశం అనేది దాగి ఉంది. ఈ మాట ద్వారా ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే, నేను తన కుమారుని అయినప్పటికీ లోక పాపమంతా నా మీదకి వచ్చినప్పటికీ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు. సొంత కుమారుడైనా సరే ఆయన పాపాన్ని సహించేటువంటి వ్యక్తి కాదు. ఆ పాపం ఆయన పాపం కాకపోయినా అందరి పాపం ఆయన మోస్తున్న ఆ సమయంలో కూడా దేవుడు తన చేయిని విడిచిపెట్టేశాడు. దీని దినం దేవుడు మన అందరితో చెప్తున్నాడు, మనలో గనక పాపం ఉంటే ఏసే మనతో ఉండడు. మనలో ఏ దోషం ఉన్నా దేవుడు మన చెయ్యి పట్టుకోడు. మనం అనుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళాం, నేను ఏం చేస్తా దేవుడు తెలియదా, దేవుడు తెలుసు, ఆయన నేను విడిచిపెట్టాలి అనుకోవచ్చు. కాదు, మనలో కనుక పాపం ఉంటే ఆయన సహించడు, ఆయన ఒప్పుకోడు, ఆయన మన చెయ్యి ఖచ్చితంగా విడిచిపెడతాడనమాట. దేవుని దృష్టిలో చిన్న పాపం అని కానీ పెద్ద పాపం అని కానీ తేడా ఉండదండి. ఒక వ్యభిచారం కలిగినటువంటి స్త్రీకి ఆయన ఏ శిక్ష విధిస్తాడో, చిన్న చిన్న పాపమని మనం తలుస్తున్న అబద్ధాలకు కానీ అసూయకు కానీ ద్వేషానికి కానీ మత్సరానికి కానీ ఈ చిన్న చిన్న పాపాలు మనం ఎంచుతున్నాం కానీ దేవుడు ఎంచడు. వ్యభిచారం కలిగినటువంటి స్త్రీకి ఎటువంటి శిక్షని విధిస్తాడో ఈ చిన్న పాపం అనుకున్న అబద్ధాలకి వీటికి కూడా దేవుడు అదే విధమైన శిక్షని అదే విధమైన తీర్పును మనకి ఇస్తాడనమాట. దేవుని దృష్టిలో పాపానికి ఆయన తోపు వేయడు. పాపం అంటే పాపమే, దాన్ని వేరుగా ఆయన ఎంచడు. యేసు ప్రభువారిని మన పాపాలు మోస్తుంటే ఆయన చేయి విడిచిపెట్టాడు. ఇదిన నువ్వు నేను కనుక ఏ పాపంలో చిక్కుపడిపోయి ఉన్నామో మనల్ని పరిశీలించుకోమని హెచ్చరిక ద్వారా దేవుడు తాను పలికిన మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన పాపంలో చిక్కుపడి ఉంటే కనుక మన పాపం బట్టి దేవుడు మనల్ని చేయిడిస్తాడు. మనం సరి చేసుకుంటే కనుక కృపగలిగిన దేవుడు మరలా ఆయన మన తన యొక్క హస్తాల్లోకి మనం తీసుకొని తన కౌగుల్లో మనం చేర్చుకొని తన వెంబడి మనల్ని నడిపిస్తాడు. ఈ దినం మనం ఏ స్థితిలో ఉంటామో ఈ మాట ద్వారా మనకు మనం పరిశీలన చేసుకోవాలి. మన పాపస్థితిని విడిచిపెట్టి ప్రభు యొక్క కృపలో మన అందరూ కూడా కొనసాగాలని ఆయన మనకు మన ఎందు ఆయన ఇష్టపడుతున్నాడు అనమాట. ఈ దినం ఈ మాట ద్వారా మన అందరం కూడా మన పాపం లేని వారంగా పాపాన్ని విడిచిపెట్టి ప్రభుకు సమీపంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు ఆయన ఇప్పుడు కొద్ది మాట దీవించిన ఆరో మాట సమాప్తమైంది. అంటే ఆయన వచ్చినటువంటి యొక్క పని పూర్తి సమాప్తం చేశాడు. కార్యారంభము కన్నా కార్యాంతం వేలు అంటారు. ఒక జన్మదినము కన్నా మరణదినం వేలు అంటారు. ఎందుకంటే అప్పటి వరకు తన జీవిత కాలం అంతా కూడా
ఆ దినం సమాప్తం చేసేదంట అన్నట్టు. ఆయన చేసినటువంటి ఒక పని శ్రేష్టమైంది, ఆయన ముగించాడు, సమాప్తం చేశాడు. తండ్రి అప్పగించినటువంటి ఒక పనిని ఆయన సమాప్తం చేశాడు. అలాగే దేవుడు మనకు కూడా పని అప్పగించాడు. మనం కూడా సజీవుడిగా ఉండగానే మనం ఆయన అప్పగించిన పని ముగిద్దాం. ఒక మంచిది గాడ్లెస్ చేసుకుంటున్నాను. లూకా సువార్త 23:46 చదువుతున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని ఆయన నాకు చెప్పి ప్రాణం విడిచాడు. కొంచెం 44 చదువుతున్నాను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని 3 వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మ సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయ తెర నడిపించింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని. యెషయా 53 వచనాలు కొన్ని చదువుకొని మనం ఆ 7 ధ్యానిద్దామండి. 53 కొన్ని వచనాలు చదువుకుందాం. ఇక్కడ చెప్పబడిన 2 మాట ఏంటంటే, లేత మొక్క వెళ్ళను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వెళ్ళే ఆయన మన ఎదుట అక్కడ ఆయన ఎదుట పెరిగానంట. దేవుడు ఎటువంటి వారి జీవితాల్లో ఉద్భవిస్తాను అని ఇక్కడ చెప్తున్నాడంటే, ఎండిన భూమిలో అంటే ఫలింపులేటువంటి భూమిలో మొలిచిన మొక్క వెళ్ళే ఆయన ఉంటాడని. ఎటువంటి ఫలింపు లేకుండా ఏ విధమైనటువంటి చిగురు లేనటువంటి వారిలో జీవిస్తాను, ఆ యొక్క ఫలింపనిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట మనం చదువుతున్నప్పుడు అదొక వెటకాలు చేసేవాడిగా కనిపించడండి. ఆయన వెటకాలం చేసేవాడిగా లేక ఏదో హెచ్చింపు చేసేటట్టుగా కాదు, కానీ ఆయన చెప్పే మాట సత్యమై ఉంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా ఉంటానంటున్నాడు. అంటే ఫలింపులేటువంటి జీవితం, ఏ విధమైన ఫలింపు కనబడినటువంటి ఆ జీవితాల్లోంచి నేను ఉద్భవిస్తాను, అటువంటి వారి జీవితాల్లో నేను పెరుగుతాను. ఇక అసాధ్యం, ఆ వ్యక్తి మారడు. ఎవరైనా మారతారేమో కానీ ఆ వ్యక్తి మార్పు పొందలేడు, ఆ వ్యక్తి రక్షింపలేడు అనేటువంటి వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు ఉద్భవిస్తాను, వారి జీవితాల్లో ఒక అభివృద్ధిని చూపిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన చేసిన పని ఏమిటి, ఆయన లోకాలకు వచ్చినటువంటి ఆయన చేసిన త్యాగానికి ఆయన సమాప్తమైంది అని చెప్పడానికి సరైన నిర్వచనాలు ఇక్కడ చూసినట్లయితే 4 నిశ్చయంగా మన రోగాన్ని భరించాను, మన వ్యసనములు వహించాను, ఆయనలో మొత్తపడిన వాణి గాను దేవుని వల్ల బాధింపబడిన వాణి గాను శ్రమనందిన వాణి గాను మనం అతని నుంచి మన అతిక్రమ క్రియలు బట్టి అక్కడ గాయపరచబడను, మన దోషములు బట్టి మన దోషము బట్టి నలగొట్టబడను, మన సమాధానరతమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఆయన చేసిన యాగం ఏంటయ్యా అంటే, దేవునికి మనిషికి ఒక గ్యాప్ వచ్చేసింది. దేవునికి మనిషికి సమాధానం అనేది లేదు. ఆ రోజు దేవాలయ తెర ఎందుకు చిరిగింది అంటే, అప్పుడు దాకా ఆ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోకి మనిషి ప్రవేశించడానికి యోగ్యత లేదు, అర్హత లేదు. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో, ఆయన తల ఉంచుకొని దేవుని ఆత్మను అప్పగించుకుంటున్నాడు, అప్పుడు జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే, ఆ యొక్క ఆలయపు తెర చిరిగిపోయిందంట. దేవునికి మనకున్నటువంటి అడ్డు తొలగిపోయింది. ఇప్పుడు దేవునితో మనము తండ్రి అని పిలిచేటువంటి గొప్ప యోగ్యతను మనం పొందుకున్నాం. అంతకుముందు ఎంత గొప్ప శ్రేష్టమైన దైవజనులైనా, ఎటువంటి వారైనా, దానియేలైనా, శద్రక్ మేషక్ అభ్యర్థులైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, దేవా నా దేవా అనేటువంటి ఆగిపోయారు. కానీ ఎవరు కూడా తండ్రి అని సాహసించలేకపోయారు, అలా పిలవలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుడు తను చేసిన యాగం ద్వారా మనకి ఎటువంటి గొప్ప రిలేషన్ వచ్చింది అంటే, తండ్రి అని పిలిచేటువంటి ఆ కృపను మనకు అనుగ్రహించాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, మనం పాపం చేసి ఆ పాపం వలన దేవునికి మనకి ఒక మధ్య ఒక అడ్డు వచ్చేసింది. ఆ అడ్డు తొలగించడానికి దేవుడే తాను ఈ లోకంలోకి వచ్చి ఆ శిక్షను భరించి మనకున్నటువంటి అడ్డు ఆ యొక్క తెరను తీసివేసి మనతో ఆయన్ని సమాధానపరిచాడు. ఆ సమాధానార్థమైన శిక్షే ఆయన మోశాడంట. అందువల్ల దేవునితో మనము తండ్రి అని పిలిచేటువంటి ఆ దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నాం. ఇంకా కొన్ని వచ్చిన ఇక్కడ చదివినట్లయితే 10 చదివితే, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. 11 అతడు తనకు కలిగిన వేదన చూచి
తృప్తి పొందను. తండ్రికి ఏమంట కుమారుడు నలగొట్టడం ఇష్టమైపోయిందంట. కుమారుడికేమో తన వేదన చూచి తృప్తి పొందుతున్నాడంట. ఇటువంటి దేవుని కన్నా మన పడుకున్న మన జీవితం ఎంత ధన్యమండి. తండ్రి ఏమో కుమారుడు నలిగిపోతుంటే చూసి ఇష్టమైపోయిందంట. ఎందుకని ఇష్టమైంది? అందరు నశించిపోకుండా నా కుమారుడు ఆ ముందుగా వెళ్ళాడు. తాను చేసిన యాగం, తాను చేసిన ఆ యొక్క యాగం ద్వారా ఏం జరిగిద్ది అంటే అనేకుడు రక్షించబడతాడు. నా కుమారుడు బలి అయితే అయ్యాడులే, కానీ వాళ్ళ ద్వారా కొన్ని కోట్ల మంది ఆ నరకంలోకి పడిపోకుండా వెళ్తాడు. అది చూసంట తండ్రి ఇష్టమైపోయిందంట. మరి కుమారుడికి ఏమనిపిస్తుంది? తనకు కలిగిన వేదని చూచి, తాను పడుతున్న ఆ యొక్క వేదని చూసి సంతోషిస్తున్నాడంట. తాను పొందుతున్న అవమానాన్ని చూచి ఆ యొక్క సంతోషం, ఆ యొక్క భారాన్ని ఆ భరిస్తూ కూడా తాను సంతోషిస్తున్నాడంట. ఇటువంటి గొప్ప దేవుడు అండి. ఇటువంటి దేవుని కనుగొనటమే మన జీవితాల్లో ధన్యమైపోయింది. ఇప్పుడు ఈ రోజు చూస్తున్న మన సినిమాని ధ్యానిస్తున్న మనము, ఆ రోజు కూడా సిలువ వేస్తున్న వారిలో అనేక మంది ఉన్నారండి. వారిలో కొందరు సిలువేమని అరిచే వాళ్ళు, కొంతమంది ఆ సిలువ వేస్తున్న యేసు ఎవరో తెలీదు అని చెప్పి పారిపోయిన వాళ్ళు, ఇంకొంతమంది ఎవరంటే సిలువను వేయడానికి వచ్చిన వాళ్ళు. దాంట్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు, ఒక స్పెషల్గా వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే సిలువను మోస్తున్న వ్యక్తి. యేసు ప్రభు వారితో కూడా ఒక వ్యక్తి కొంచెం బలవంతం చేయబడ్డాడంట. అతను ఎవరంటే కురేనియుడైన సీమోన్ అంట. ఆ వ్యక్తి గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక స్పెషల్గా ఆ వ్యక్తి మనకు కనిపిస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకళ్ళు సిలువ వేస్తున్నారు, ఒకళ్ళేమో సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం సిలువను మోస్తున్నాడు, బలవంతం చేశారంట. ఏ విధం చేతనైనా ఆ సిలువను మోస్తున్నాడంట. మనం ఈరోజు ఎలా ఉన్నాము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27:22. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తుని బట్టి యేసు ఏమి చేతని వారిని అడిగగా సిలువేమని అందరికీ చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందంటే క్రీస్తుని అక్కడ నిలబెట్టి క్రీస్తుని బట్టి యేసుని ఏం చేద్దాం అని అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరంట, ఆ యెరూషలేము ఉన్న వాళ్ళందరంట సిలువను వేయమని చెప్పి కేకలు వేస్తారంట. కొన్ని రోజుల క్రితం ఆ జనాంగం ఏం చేశారో తెలుసా అండి? ఆయన రాజుగా ఊరేగించబడుతున్నప్పుడు దావీదు కుమారుడికి జయము జయము అని అరిచిన వారండి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే సిలువను వేస్తూ ఉన్నారంట. చూడండి మన జీవితం ఎలా ఉంటుంది. ఒకప్పుడేమో ఒక్కొక్కసారేమో ఆయన సిలువు వేసేవారిగా ఉంటున్నాం, ఒకసారేమో ఆ సిలువను మోసేవారిగా ఉంటున్నాం. రెండు రకాలైనటువంటి వేరియేషన్స్ మనలో కనబడుతున్నాయి. దేవాదేవుడు మనతో చెప్తున్న మాట, ఇంకా నీ కొరకు సిలువు వేయబడాలా, ఇంకా నీ కొరకు గాయపరచబడాలా, ఇంకా నీ కొరకు నలగొట్టబడాలా, నా కొరకు నా భారాన్ని మోయడానికి నువ్వు రావా, క్రీస్తు యేసు జత పనివాడిగా నువ్వు ఉండటానికి ఈరోజు నువ్వు రావా, నీ కొరకు సిలువ వేయబడతానే నా జీవితం, నా కోసం నువ్వు నిలబడవా, నా కోసం. అందుకే ఆయన పిలుస్తాడండి మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వచ్చిన సమస్యలో నా ఎదుగు రండి, నీ విశ్రాంతి కలుగు చేస్తాను, నీ భారాన్ని దించుతాను చెప్పిన దేవుడే. ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమని చెప్తానంటే నా కాడి మీ మెడ మీద పెడతాను, నా కాడి మీద. దేవుడికి మనం ఆలోచిస్తాం, దేవుడికి సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. అలాగే దేవుడి యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే మనం లేకుండా ఆయన ఏమి చేయలేకపోతున్నాడండి. ఆయనకి మనం కావాలి, ఆయన ప్రేమ మనల్ని కోరుకుంటుంది, మనతో కలిసి పనిచేయాలని. ఆయన భారం ఆ కారు మోస్తున్నప్పుడు నా కారు నువ్వు కూడా మోయి, నాతో పాటు నువ్వు కూడా నడువు, ఆ భారాన్ని నాతో కూడా నువ్వు మోయి అని చెప్పి ఆ యొక్క యాగాన్ని ఆ ప్రజలకి ఆ తర్వాత దినాల్లో ఆ యొక్క ఆ వ్యక్తి కురేడ సీమోను ఆ యొక్క భారాన్ని కొంచెంసేపు ఆయన సిల్వను మోసినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? సిల్వను వేసేవారి జాబితాలో ఉన్నామా, లేక సిల్వను చూసేవారి జాబితాలో ఉన్నామా, ఆ సిల్వను మోసేవారి జాబితాలో ఉన్నామా? అపోస్తలు కలిగి ఉన్నాం. 5:4 వారి మాటకి సమ్మతించి అపోస్తలు పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామం కొరకు అవమానం పొందుకున్న పాత్రను ఎంచబడినందున వారి సంతోషించు మహాసభ ఎదురుకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వీరండి ఒకప్పుడు అండి యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పి వెళ్ళిపోయిన వారండి. అంటే యేసు ప్రభు అని సిలువ వేసిన వారే అనుకోవచ్చు, ఎందుకంటే మన పాపం మన దోషం బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. అలాగే ఆయన శిష్యులు కూడా నమ్మారు. ఆ తర్వాత దినాల్లో యేసు ప్రభు ఆరంభమైపోయారు. ఆ తర్వాత దినాల్లో వీరేం చేస్తున్నారంటే వీళ్ళు కొడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు. అటువంటి సమయంలో వారు చెప్తున్న మాట వాళ్ళు సంతోషిస్తున్నారంట. తమ కలిగిన దెబ్బను చూసి, తమ కలిగిన అవమానాన్ని చూసి యేసు ప్రభు గారు ఏదైతే ఆ రోజు పొందారో ఈరోజు అదే స్టాండ్లో వెళ్తూ వాళ్ళు పొందుతున్న అవమానాన్ని చూసి సంతోషిస్తున్నారంట. చూడండి, ఒకప్పుడు వీళ్ళ కోసం సిలువ వేయబడ్డారు, కానీ ఈరోజు వాళ్ళు సిలువను వేసేవాళ్ళ లేదు, సిలువను మోసేవాళ్ళుగా మన ముందున్నారు.
ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, వీళ్ళు వీళ్ళు చూసినప్పుడు అయితే వీళ్ళు ఎందుకు అటువంటి పవర్ని, ఒకప్పుడు సిలువ వేసిన వాళ్ళే వీళ్ళు, కానీ ఈరోజు ఎందుకని ఆ సిలువను మోసే వాళ్ళుగా మారిపోయారంటే వాళ్ళకి మేడగది అనుభవం. ఆ మేడగదిలో దేశప్రభ ఆరంభమైపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ 120 మంది ఆ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆ మేడగదిలో చేసిన ప్రార్థన వారిలో 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఎటువంటి ఒప్పుకోవాలండి, అయ్యా నిన్ను అవమానించానయ్యా, నిన్ను అనుమానించానయ్యా, నువ్వెవరో తెలియదని చెప్పి బొంకానయ్యా అని ఎంత ఏడుపు గోలగా మారిపోయిందండి ఆ మేడగది. అప్పుడు ఆ ఒప్పుకోలుతో వాళ్ళు ఎటువంటి శక్తి వచ్చిందంటే క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు యేసు జతమని వాడిగా మారిపోవాలి. నిజమండి, ఒకప్పుడు సిలువను వేసిన వారే, అంటే దేవుడు తెలియక ముందు చేసిన పాపం దేవుడు తెలుసుకున్నాక ఏమవుతుంది అంటే అది క్షమించబడి వాళ్ళు ఒక క్రీస్తు వలె మారిపోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళు ఎప్పుడైతే సిలువను వేశారో ఆ తర్వాత సిలువను వేసే వాళ్ళుగా లేరు. ఈరోజు మన చేతిలో ఉన్న బైబుల్, ఒకప్పుడు విలియం కేరీ ఈ దేశానికి వచ్చి అది మన చేతికి ఇచ్చింది. అతను చేసిన త్యాగం అంత ఇంత కాదండి. మురికి వాళ్ళల్లో క్రైస్తవులనే లేనటువంటి అప్పటికి బహు బ్రాహ్మణత్వం బహుగా ఉంది. ఎటువంటి అనాగరికత అంటే భర్త చనిపోతే భార్యని కూడా తీసుకెళ్ళి ఆ యొక్క సమాధిలో వేసేసి చంపేస్తారు. అటువంటి అనాగరికత ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడో పుట్టినటువంటి విలియం కేరీ ఈ దేశానికి రావాల్సినటువంటి ఆ పని ఏంది, ఆ అవసరం ఏంటి అని ఆలోచిస్తే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆ రోజు యేసయ్య సిలువను మోసాడు, మరలా నేను సిలువ వేసేవాడిది కాదు కానీ ఆ సిలువను మోసేవాడిగా నేను ఉండాలి, ఆ భారాన్ని మోసేవాడిగా ఉండాలి. ఈ ఆయన చేసిన త్యాగం అంత ఇంత కాదండి. విలియం కేరీ ఇదే, ఆ భార్య పిచ్చిదైపోతుంది, తన కుమారుడు చనిపోతాడు, అయినా పర్వాలేదు, వాళ్ళ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంటే, భారతదేశ పన్నీళ్ళలో పరిశుద్ధ గ్రంథం ఉంటే వాళ్ళు రక్షించబడతారు, వారు క్రీస్తుకు క్రీస్తు రాజ్యానికి వారసులు అవుతారు. ఒకరు కాదండి, ఇద్దరు కాదండి, మదర్ తెలుసా కానీ ప్రేమ చూపడానికి వచ్చారు. దీనికి కారణం ఏమిటి, వాళ్ళు సిలువను వేసిన దేవుణ్ణి ఇప్పుడు మరలా సిలువేయట్లేదు. ఒక కథ పేతురు చనిపోతున్న దినాల్లో అండి, నీరో చక్రవర్తి ఆ రోమా సామ్రాజ్యాన్ని యూదులందరినీ తగలబెడుతున్నాడు. పేతురు కొంచెం భయపడి ఆ రోమా సామ్రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నాడంట. మరలా యేసుప్రభు ప్రత్యక్షమయ్యి ఆ రోమా రాజ్యంలోకి వెళ్తున్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీ కొరకు మరలా సిలువ వేయబట్టడానికి, నీ కొరకు చనిపోవడానికి నేను మరలా వెళ్తున్నానంటే అప్పుడు పేతురు అన్నాడంట, వద్దొద్దు ప్రభు, నేనే వెళ్తాను, నేనే వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళి తల క్రిందులుగా సిలువ వేయబట్టాడంట. వాళ్ళు చేసిన త్యాగం, యేసుప్రభు గారు చేసిన త్యాగం నా జీవితంలో నిరంతరం కాకూడదని చెప్పి ఆ సిలువను వారు కూడా మోసారంటండి. ఈరోజు ఈ దేవుడు మాకు వింటాం, ఈరోజు కూడా అయ్యా ఇంకా నేను సిలువ వేస్తున్నానయ్యా, ఇంకా నేను సిలువ వేస్తున్నాను అనేట్లే ఉంటావా, లేదయ్యా ఇంతవరకు వేసింది చాలు, ఇంతవరకు నేను గాయపరిచింది చాలు, నీకు ఎప్పుడు అలా ఉన్నాయ్యా, ఇంకెప్పుడు నా అక్క సిలువ వేయనయ్యా, సిలువ భారం మోసేవాడిగా ఉంటానయ్యా అని తీర్మానం తీసుకునే వాళ్ళగా ఉంటామా. ఒక నటాష అనే వ్యక్తి గురించి మీకు చెప్పి నేను ముగిస్తానండి. ఒక స్త్రీ అండి, కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్నారు, సోవియట్ యూనియన్ 19th century. సోవియట్ యూనియన్ అంటే రష్యా, ఇవన్నీ ఒక 10 దేశాలు కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద రాష్ట్రం. కమ్యూనిజం అప్పుడే ఏర్పడుతున్నటువంటి దినాలు. కమ్యూనిజాల్లో ఏంటంటే మనుషులందరూ సమానమే, సహోదర ప్రేమ ఉంది, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేది లేదు, ఈ భూమి అనేది ఒక పదార్థం అనేటువంటి నాస్తిక సిద్ధాంతాలతో ఉన్నటువంటి కమ్యూనిజంలో నటాషా అనే వ్యక్తి దేవుడు నమ్ముకుంది, స్త్రీ అండి, ఆమె నమ్ముకుంది. ఇలాంటి రహస్యంగా ఇలాగ బహిరంగంగా వాళ్ళు ఆరాధించడానికి అనుమతి లేదు, వాళ్ళు రహస్యంగా కుడుకోవాలి. సెర్జీ కుర్తుకోవ్ అనేటువంటి కమ్యూనిస్ట్ యవనస్తుడు అండి. ఒక వ్యక్తి ఒక రహస్య పోలీసులుగా వీళ్ళు ఉంటారు, ఒక గ్యాంగ్, ఒక 10 మంది గ్యాంగ్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా కూడుకుంటున్న వారిని వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు ఉంటారు, పాస్టర్ కానీ వీళ్ళు కానీ కొద్దిగా ఇద్దరు ఉంటారు, వాళ్ళని పట్టుకుని జైల్లో వేయాలి, మిగతా వాళ్ళందరినీ ఆ కర్రలతో ఎలా పడితే అలా కొట్టాలి, పశువులు కొట్టినట్టే కొట్టేసేవాళ్ళు. అటువంటి ట్రైనింగ్ ఇచ్చి పంపించేవాళ్ళు కమ్యూనిజం. అటువంటి విధానాల్లో ఉన్నటువంటి వారు ఈ సెర్జీ కుర్తుకోవాలి. నటాష అనేవి రక్షించబడినటువంటి గ్రూపులో ఉన్నది. ఒకసారి ఇలాగే గుంపులో ఉన్నప్పుడు ఆ యవనస్తుడైన ఆ యొక్క కమ్యూనిస్ట్ నాయకులు ఆ 10 మంది వెళ్ళి ఆ గుంపును పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఈ స్త్రీ కనబడుతుంటుంది, ఈ స్త్రీని గోడకేసి గుద్దేస్తారు. గోడకేసి గుద్ది విపరీతంగా తంటారు, ఉన్న వాళ్ళందరినీ తంటారు. మరలా కొన్ని రోజుల తర్వాత మరలా ఒక సమాచారం వస్తుంది, వేరొక చోట గుంపు ఉంది, ఇలాగ గుంపు గుంపులో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని చర్చాలి. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ ఈ స్త్రీ కనబడతా ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి కింద పడుకోబెట్టి రాట్లతో బీభత్సం కొడతారు. బీభత్సం కొడుతున్నప్పుడు అయినా ఆమె ముఖంలో కొంచెం కూడా వాళ్ళు కొడుతున్న వాళ్ళ పట్ల వేదన కానీ ఆ బాధ కానీ వాళ్ళని వాళ్ళ మీద గొడవడం కానీ ఏమి కనబడట్లేదు కమ్యూనిస్టులకి. ఎవరైనా వాళ్ళు అంటా ఉంటారు కమ్యూనిస్టులు, ఎవరైనా ఎదురు తిరుగుతే మీరు ప్రతిఘటించడం కానీ
వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, మీరు ఎలా వాళ్ళని కొట్టేది అని చెప్పి వాళ్ళ అధికారులతో వాళ్ళు వాపోతారు. ఎవరైనా ఎదురు తిరుగుతుంటే వాళ్ళు మీరు ఫైట్ చేయగలుగుతాం. ఈ క్రైస్తవులు ఏంటండి, కొడుతున్నంతసేపు వాళ్ళు మౌనంగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు మా మీద ఏం ఎదురు ఆడట్లేదు అది అని చెప్పి వాపేవాళ్ళు. ఈసారి మూడోసారి వెళ్తారు. మూడోసారి వెళ్ళినప్పుడు ఈ టీంలో విక్టర్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ విక్టర్ అనే వ్యక్తి ఇంతకుముందు కింద పడేసి కొట్టాడని చూడండి రెండోసారి. ఈ మూడోసారి కూడా వేరే వాళ్ళు వెళ్ళి ఆ పిల్లలు మూడోసారి కూడా నటాషన కనబడుతుంది. కనబడుతున్నప్పుడు ఈ టీంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిస్ట్ టీంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి రాడ్ తీసుకొని కొట్టడానికి చేరుతుంటే వారిలో ఆ కమ్యూనిస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి విక్టర్ అనే వ్యక్తి ఆ చేయి పట్టుకొని అతను ఆమెను కొట్టమాక అయ్యే ఆమెలో ఏమైనా ఆశిస్తున్నావా అది ఇదా చెప్పారు. వీళ్ళిద్దరు గొడవాడుతుంటే లేదు లేదు ఆమె ఏదో ఉంది తెలియని శక్తి ఏదో ఉంది అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరు గొడవాడుతున్నప్పుడు ఆ సెర్జి గుర్తుగా ఆ వ్యక్తి చూసి అమ్మను వెలుపు అని చెప్పేసి ఆమెను పంపించేస్తాడంటారు. ఇకెప్పుడు ఆ నటాషా అని ఆమెని ఈ వ్యక్తి కలుసుకోడు. కానీ ఇతర అంతరంగంలో ఒక మాట ఇతర అంతరంగంలో చొలిచి వేసింది, ఎవరా వ్యక్తి క్రీస్తు కోసం ఆమె ఏంటి అంతగా నశించిపోతుంది, అంతగా కొడుతున్నా, అంత తిడుతున్నా, ఆ బీభత్సం కొడుతున్నా, ఎవరి వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తిని తెలుసుకోగలిగాడంట. సెర్జి గుర్తుకోవా 21 సంవత్సరంలో ఆ క్రీస్తును కనుగొని 22 సంవత్సరంలో హత్సాక్షిగా చేయబడ్డాడు. ఆ వ్యక్తి తన చివరి నటాషా నన్ను క్షమించు, నీ వల్లే నేను క్రీస్తును కనుగొన్నాను అని చెప్పడికి ఎప్పుడు ఆమెను కలవలేదంటండి. కానీ తను ఆ లెటర్ రాశాడు. చూడండి తను చూపిన ప్రేమ ఆ రోజు నిజంగా అండి, మనకైతే ఏ శ్రమలు లేవండి. వాళ్ళ విశ్వాసాన్ని చూస్తే నా మటుకు నా విశ్వాసం ఎలా ఉంది అని ఆలోచన వస్తుందండి. వాళ్ళ చేతిలోంచి బైబిల్ లాకేసుకుంటున్నారు, కొడుతున్నారు, కొడుతున్నప్పుడు కూడా వాళ్ళు బైబిల్ని వదలట్లేదు, వాళ్ళు పిడుగు తిరుగుతున్న క్రీస్తు మొదట్ల వాళ్ళకి ఒక మాట చెప్తే చాలు కమ్యూనిస్ట్ మంచిది, క్రీస్తు దేవుడు కాదని చెప్తే చాలు ఆ శ్రమ నుంచి వాళ్ళు విడిపించబడతారు. కానీ దేవుడే మాకు కావాలి అని చెప్పి వాళ్ళ శ్రమలు మలాన్ని కూడా తినేరు ఆ పొజిషన్లోకి వెళ్ళారండి. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ విశ్వాసం ఎక్కడ తొట్టిన పడలేదు, కైసర ప్రభువే అని చెప్తే ఇక్కడ ఉన్న ఈ శిష్యులకి అవమానాలు తన్నులు తప్పేవి. కానీ వాళ్ళు దేవుడి కొరకు నిలబడ్డారు. ఆ భారాన్ని మోస్తాము, నేను మరలా సిలువను వేయను, సిలువను మోసేవాడిగా నేను ఉంటానని చెప్పి ఎంతోమంది అండి మనకు తెలియకుండా రాలిపోయిన ప్రాణాలు ఎన్నో, కాలగర్భంలో కలిసిపోయిన అద్భుత సాక్ష్యాలు ఎన్నో అండి. నిజంగా వాళ్ళ జీవితాల్లో పోల్చుకుంటే మన విశ్వాసం ఉంటుందా? రేపు ఎవరైనా వచ్చి ఒక గన్ను మన దగ్గర పెట్టి క్రీస్తుని వదిలేసే అన్నప్పుడు మనం వదిలేయగలమా, లేక క్రీస్తుని పట్టుకోగలుగుతామా? మన విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉంది? ఆ రోజు క్రీస్తు తెలియదు అని చెప్పి వెళ్ళిన వారే తర్వాత క్రీస్తు కొరకు అపసాక్షులుగా మారిపోయారు. ఈరోజు సిలువను వేసేవారిగా ఉందామా, లేక సిలువను చూసేవారిగా ఉందామా, లేక సిలువ భారాన్ని మోసేవారిగా ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడ మహాగణుడ, నేను మాట్లాడుతుంటే దెయ్యాలు భేదాలు వెళ్ళిస్తున్నట్టున్నాయ్యా. నా నోటి ప్రార్థనతో నా హృదయం ఏకీభవించట్లేదు. నా హృదయ స్థితికి నా నోటి మాటకి చాలా తేడా ఉందయ్యా. అటువంటి శ్రమంలో వారు క్రీస్తుని చూపిస్తున్నారు, వారు సిలువుకి శత్రుగా నడవట్లేదు. మా కుటుంబం కొరకు, మా ఇరుగు పొరుగు వారికి భారం లేని వారికి మేము ఉంటున్నాం. నా తోటివాడు నశించిపోతున్నాడు అనేటువంటి ఆ వేదన మాలో లేదయ్యా. నువ్వు నిలబడి అడుగుతున్నావు, ఇంకా నన్ను సిలువు వేస్తావా అయ్యా? నేను సిలువను మోయిపోయిన పర్వాలేదు, కానీ సిలువను వేసేవాడికి నన్ను నిబద్దయ్యా. నీ కొరకు నిలబడిన వారు మరలన్ని సిలువేయలేదయ్యా. అవమానం పొందుటకు, నీ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలు సంతోషించబడ్డారండి. నువ్వేమో నీకు కలిగిన వేదన బట్టి నువ్వు తృప్తి పడుతున్నావంట. తండ్రి ఏమో కుమారు నలగొట్ట నీ గెస్ట్ అయిపోయిందంట. ఎంత గొప్ప క్రైస్తవి నా ముందుందయ్యా. నేను ఒక చెడు పురుగులో నుండి వద్దయ్యా. క్రైస్తవ యొక్క విలువ నాకు తెలియటం లేదయ్యా. సిలువ వేసిన దేవుడు నా ముందున్నాడు, మళ్ళా సిలువ వేసేవాడికి నుండి వద్దయ్యా. అయ్యా ఒక నూతన సృష్టిగా నన్ను మరల్చయ్యా. ఎలా వచ్చానో అలా తిరిగి వెళ్ళొద్దయ్యా, వెళ్ళవద్దయ్యా.
గొప్ప మార్పు అంతరంగాలు కలిగించమని ప్రార్థపడుతున్నాం. నిన్ను మోసిన వారి జీవితాల్లో ఒక అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. వారి మౌనమే క్రీస్తుని పరిచయం చేసింది. వారు కడుగట్టి కమ్యూనిస్టులు మార్చింది అయ్యా, నర్మాంసాక్షులు మార్చి మా చుట్టూ వారిని మార్చరా. ఈ దిన మా జీవితంలో గొప్ప మార్పు కలిగించమని ప్రార్థపడుతుంటాం. నీ ఆత్మ తండ్రికి అప్పగించుకున్నావు. నీ ఆత్మతో పాటు ఎన్ని వేల ఆత్మని ఎన్ని కోట్ల ఆత్మను అప్పగించుకున్నావో మాకు తెలిసాయా? ఈరోజు మా ఆత్మని అప్పగించుకునేటప్పుడు మా మక్క ఆత్మ కాదు, అనేక ఆత్మలకు ఉత్తరవాదులుగా ఉంటుంది. కృప చూపించండి మా చుట్టుపక్కల ఉన్న వారికి, మా స్నేహితులకు, మా నెలవైన వారికి, వారి విషయం బాధ్యత తీసుకునే వారికి మమ్మల్ని చేయండి. మొదటగా ఆదాము, నువ్వు ఎక్కడున్నావని అడిగినప్పుడు నువ్వు మమ్మల్ని కూడా నువ్వు ఎక్కడున్నావని అడుగుతున్నావు. నాలుగో అధ్యాయంలో ఈ సహోదరుడు ఎక్కడానికి అయ్యంతో అడుగుతున్నావు. రేపు మమ్మల్ని కూడా మా సహోదరుల విషయమే అడుగుతావు, మా స్నేహితుల విషయమే అడుగుతావు, మా చుట్టుపక్కల వారి విషయమే అడుగుతావు. మా మౌనమే వాడిని మిమ్మల్ని తెలుసుకునేట్టుగా చేస్తాం. అటువంటి క్రీస్తుని కలిగినటువంటి జీవితం మా జీవితాలు మరల్చి సిలువను వేసేవారిగా, సిలువ వేయమని కేకలు వేసేవారిగా కాదుగా, ఆ సిలువను మోసేవారిగా మా జీవితాలు మరల్చి మరి నా మెడ ఉంచున్నానయ్యా. నీ కార్యమైన అర్హమైన పాత్రగా నన్ను చేయమని, మీ చిత్తానుసరణ జీవితం ఇచ్చేటువంటి దీవించి ఆశీర్వదించమని, క్రీస్తు కష్టం బట్టి అడిగి పొందుకునే నామ తండ్రి. ఆమేన్.